ఏమిస్ న్యూస్ టీవీ. జమియత్ ఉలమా ఆసిఫాబాద్ మరియు మస్జిద్ ఎ సహాబా ఆధ్వర్యంలో హజ్ యాత్రికుల సన్మాన కార్యక్రమం. ఆసిఫాబాద్ జమియత్ ఉలేమా హింద్ శాఖ ఆసిఫాబాద్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మస్జిద్ సహాబా రాజీవ్ నగర్ ఆసిఫాబాద్ లో శుక్రవారం ప్రార్థన అనంతరం జమియత్ ఉలమా ఆసిఫాబాద్ అధ్యక్షులు మౌలానా ఇజాజుల్ హక్ అల్ కాసిమి ఆధ్వర్యంలో ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లనున్న ముహమ్మద్ అబ్దుల్ రెహమాన్ టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు ఆసిఫాబాద్ మహమ్మద్ ముజఫర్ హుస్సేన్ రిటైర్డ్ ఆర్టీసీ విభాగం యమీం పట్టణ ఆసిఫాబాద్ మాజీ అధ్యక్షుడు షేక్ చంద్రను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అదేవిధంగా మస్జిద్ ఏ సహాబా కమిటీ కూడా హజ్ యాత్రికులకు అభినందనలు తెలియజేసింది. ఈ సందర్భంగా జమియత్ ఉలేమా ఆసిఫాబాద్ అధికారులు మరియు సభ్యులు మరియు మస్జిద్ ఏ సహాబా కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్రానికి దేశానికి మరియు యావత్ ప్రపంచానికి ముఖ్యంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం యాత్రికుల ప్రార్థనలను అభ్యర్థించారు. حج کے موقع پر جو روانہ ہونے والے چار حاجیوں کو آج جمعیت علماء ہند کی جانب سے اور ماننے سے صحابہ کی کمیٹی کی جانب سے تہنیت پیش کی گئی. اس سے ہم جو ہے ان لوگوں کا شکر گزار کرتے ہیں اور ہمارے لیے ہمارے سفر کے آسانی کے لیے سب سے ہم گزارش کرنے کی دعاؤں کی. ہم بھی انشاءاللہ سب کے لیے ہندوستان کے لیے پورے عالم کے لیے دعاؤں کریں گے.